पार्टी पवर ఏడాది आ కీలక పోస్ట్ ఖాళీగానే ఉంది మరో పదవి తో లింక్ పెట్టి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది అధినాయకత్వం ఇప్పుడు రెండు పదవుల్ని అటు ఇటు సర్దుబాటు చేయాలంటే అందరినీ ఒప్పించాలి ఒకరిని మెప్పిస్తే మరొకరు నొచ్చుకుంటారు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ముందున్న చిక్కుముడేంటి గోదావరి జిల్లా రాజకీయంగా రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న జిల్లా ఇక్కడ పదవులు దండిగానే ఉంటాయి అదే సమయంలో నాయకులు కూడా దానికి రెట్టింపు ఉంటారు అందుకే చాలా పదవుల్ని సగం సగంగా సర్దుబాటు చేస్తుంటారు అధినేతలు అలా బ్యాలెన్స్ చేస్తే కానీ అందరికీ న్యాయం చేయలేమనేది వారి వాదన ఓవైపు సీనియారిటీ మరోవైపు సిన్సియారిటీ ఇంకోవైపు కుల సమీకరణాలను బేరీస్ వేసుకుని అన్ని లెక్కలు చూసుకుని నిర్ణయం తీసుకోవాలి ఇదంతా జాగృతగా జరగాలి అంటే బోల్డు కసరత్తు జరగాలి దానికి చాలా సమయం కావాలి అందుకే అంత సమయం దొరకని ప్రతిసారి ఆ నిర్ణయం వాయిదా పడుతూ ఉంటుంది తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది అంత పెద్ద జిల్లాలో అధికార పార్టీని నడిపేందుకు పెద్ద దిక్కంటూ ఎవరూ లేకుండా పోయారు ఏడాది కాలంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది అలాగే నాయకుడు లేక కాదు ఎక్కువయ్యారు అందుకే ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టారు పర్వత చిట్టిబాబు మరణంతో ఈ పదవి ఖాళీ అయ్యింది అప్పటి నుంచి వరకర్ని నియమించలేదు ఇప్పుడు పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆ పదవిపై నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి జడ్పీ చైర్మన్ పదవికి ముడిపెట్టారు దీంతో రెండు పదవుల్లో మార్పులు అనివార్యమంటున్నారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూకి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలనుకున్నా ఆయన ఆసక్తి చూపలేదని సమాచారం గతంలోనే పార్టీ అధ్యక్షుడిగా చేసిన నాయకుడు సీనియర్ లీడర్ అయిన తనకు ఇది చిన్న పదవేనన్న భావనతో జ్యోతులు ఉన్నారంటున్నారు ఇక ఆయన కుమారుడు నవీన్ ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు ఆయనకి జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా జ్యోతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట జ్యోతుల తనయుడికి అవకాశం ఇవ్వాలంటే ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్న నామన రాంబాబును తప్పించాలి ఎలాగో రెండున్నరేళ్లు ఆ పదవిలో ఉన్నందున రాంబాబుని తొలగించాలని అధినాయకత్వం భావిస్తోంది అయితే ఆయన మాత్రం గతంలో జడ్పీ చైర్మన్లుగా చేసిన వారంతా పూర్తికాలం ఒకరే పనిచేశారని తనను కూడా అలాగే 5 ఏళ్లు కొనసాగించాలని అధినేతకు విన్నవించుకున్నారట సర్దుబాటు కోసం జడ్పీ చైర్మన్ పదవి నుంచి తప్పించే పక్షంలో టీడీపీ జిల్లా బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ పెద్దలు ఆయనకు నచ్చజెప్తున్నట్లు సమాచారం జిల్లా అధ్యక్ష పదవికి జడ్పీ చైర్మన్ పదవికి ఓ పక్క లింకు పెడితే మరోవైపు బండారు సత్యానందరావు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం అసంతృప్తి తలెత్తుతుందనే భయంతో ఎవరికీ ఇవ్వకుండా ఉండే బదులు ఎవరో ఒకరికి ఇస్తే బాగుంటుందనే ఆలోచనతోనే అధినాయకత్వం కూడా ఉందంటున్నారు దీంతో సంస్థాగత ఎన్నికలు ముగిసేలోపు తూర్పు గోదావరి జిల్లాకు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు